కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో గల శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు శ్రీ స్వామి సమర్థ జ్ఞాన మందిరం శ్రీ సజ్జనగడ రామస్వామి భజన మందిరం శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ రెడ్డం జనార్దన్, ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పెండెం దొరబాబు హాజరయ్యారు. ముందుగా శ్రీపాద శ్రీ వల్లభుని దర్శించుకుని అనంతరం స్వామి సమర్థ జ్ఞాన మందిరం, సజ్జనగడ రామస్వామి భజన మందిరంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు దేవస్థాన చైర్మన్లు, ఆలయ కార్యవర్గ సభ్యులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వామి సమర్థ గాని రామస్వామి గాని ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సార్ సలహాలు సూచనలు తీసుకుని మా కమిటీ అందరూ కూడా మేము ముందుకెళ్తామని తెలియజేసు. శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్ యొక్క పటిష్టం అందరికీ తెలిసింది. ఎందరో భక్తులు మా రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ దేవుణ్ణి వారి యొక్క కోరిన కోరికలు తీరుస్తారనే నమ్మకంతో, ప్రగాఢ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి వేలాదిగా మొన్న వచ్చిన సంఘటన వచ్చిన మొన్న స్వామి సమర్థ కార్యక్రమానికి దాదాపు 50,000 మంది వచ్చి ఇక్కడ అందరూ కూడా ఈ శ్రీపాద వల్లభ టెంపుల్ని దర్శనం చేసుకోవడం, ఈ టెంపుల్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ భజన మందిరంగా ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉండే స్థలాల్లో అభివృద్ధికి దాదాపు ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు. భజన మందిరానికి కానీ ఒక అవసరమైతే 1,00,000 రూపాయలైనా కూడా దీని మీద వెచ్చించి ఇక్కడ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేని విధంగా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి త్వరలో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తాం.